హాయ్ గైస్ వెల్కమ్ టు విటీవీ అయితే మనకి ప్రశాంత్ నీళ్ళైతే అసలు ఎటువంటి కనెక్షన్ లేదు కేజీఎఫ్ తో అనేసి అయితే చెప్పారు కానీ కనెక్షన్ ఉందని నాకైతే హండ్రెడ్ పర్సెంట్ అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది అసలు ఏ పాయింట్స్ లో కనెక్షన్ ఉండి ఛాన్స్ అయితే ఉంది ఎస్ ఇది అఫీషియల్ గా నో ఎనీ లింక్ అనేసి చెప్పారు అసలు లింకే లేదు కేజీఎఫ్ కి ఇప్పుడు వచ్చే స్థలారికి అని కానీ నాకు గట్ ఫీలింగ్ అయితే చాలా చాలా ఎక్కువ ఉంది అనమాట ఉండడానికి ఒక ఛాన్స్ అయితే ఉందని ఎస్ నాకు అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మూవీకి దీనికి కనెక్షన్ ఉందని సో ఫస్ట్ ప్రూఫ్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తున్నా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కానీ ఇక్కడ చూసామంట ఈ పిక్చర్ లో ఇక్కడ ప్లే అవుతుంది కదా దీనిలో మనకి ఈ వ్యక్తి ఎవరైతే రమికా సేన్ వెనకాలైతే నిల్చొని ఉన్నారో ఈ సీన్ లో అతనే మనకి ఇప్పుడు సలార్ ట్రైలర్ లో కూడా ఉన్నారు అది కూడా సేమ్ అటైర్ సేమ్ సూట్ సేమ్ అలాగే ఒక ఆఫీసర్ ఇన్ జనరల్ లాగా అతను కూడా ఒక రిపోర్టర్ అలాగే ఆ టైమ్ లో ఒక మెయిన్ ఇండియా ఇంకా బర్మ కాన్ఫ్లిక్ట్ అవుతుంది కదా కేజీఎఫ్ టైమ్ లో అదే టైమ్ లో అయ్యి అదే అటైర్ లో ఇతను కూడా ఇక్కడికైతే వచ్చారు సో జస్ట్ క్యారెక్టర్ కోసం అతను వచ్చారా లేకపోతే ఒక యాక్టర్ బాగున్నారని తెచ్చారా లేకపోతే ప్రశాంత్ నీల్ కి వీళ్ళ పర్ఫార్మెన్సెస్ బాగా నచ్చాయని ఇతను అందులో పిక్చర్ ఇవన్నీ సెకండరీ ఆస్పెక్ట్ అయితే అతను మెయిన్ గా ఈ రెండింటిని కనెక్ట్ చేసే ఒక ఇష్యూ అయితే తన దగ్గర అయితే ఒకటైతే ఉంటుంది ఇన్ కేసు ఈ రెండు కనెక్ట్ గాని అయ్యాయి అంటే ఒకవేళ అవ్వలేదంటే అది మొత్తం వేరే మ్యాటర్ కానీ ఇన్ కేసు ఈ రెండింటికి ఎటువంటి సంబంధం ఉన్నా యూ విల్ ప్లే మేజర్ రోల్ ఎక్స్ ఫ్యాక్టర్ రోల్ అంటాం కదా ఆ ఎక్స్ ఫ్యాక్టర్ రోలే మనకి ఈ క్యారెక్టర్ అయితే ప్లే అయితే చేస్తుంది ఇంకొక క్యారెక్టర్ గానీ చూసామంటే హీరో వాళ్ళ మదర్ ఎస్ మనం ఆల్రెడీ కేజీఎఫ్ టూ మనం ఆల్రెడీ చూసాం అందులో ఫర్మాన్ కి మదర్ క్యారెక్టర్ అయితే ఈవిడైతే చేశారు సో ఈమె మళ్ళీ ఇందులో పెట్టడానికి కారణం ఆవిడ పర్ఫార్మెన్స్ నచ్చ లేకపోతే కేవలం ఓన్లీ ఒక క్యారెక్టర్ కనెక్షన్ ఉందా అన్నది అయితే మనం మూవీలోనే అయితే చూడాలి నా గట్ ఫీలింగ్ అయితే గ్యారంటీ గా ఈమెను కూడా కనెక్షన్ అయితే కలుపుతారు ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఫర్మాన్ మదర్ లా చేశారు కాబట్టి సేమ్ ఇక్కడ ఐడెంటికల్ ట్విన్ అన్నట్టుగా పెట్టడానికి ఎటువంటి ఛాన్స్ అయితే ఉండదు సో గ్యారంటీ గా వీళ్ళిద్దరిని కూడా కలిపే ఛాన్స్ అయితే ఉంది ఇన్ఫాక్ట్ ఫర్మాన్ కి ఇప్పుడున్న సలార్ కి అలాగే దేవాకి వీళ్ళ ముగ్గురికి కూడా ఒక రూటెడ్ స్టోరీ అయితే ఉంటది అఫ్ కోర్స్ అందరూ ఫర్మానే సలార్ అనేసి అనుకుంటున్నారు కానీ అది కన్ఫర్మ్ అయితే కాదు ఎందుకంటే ఇప్పుడు ఆ ఫర్మాన్ ఏజ్ అయితే ఏదైతే ఉందో దానికన్నా వల్ల థౌసండ్ ఇయర్స్ బ్యాక్ ఏ జరుగుతుంది సలార్ స్టోరీ అన్నది కానీ వాళ్ళు చెప్పినట్టుగా స్టోరీ థౌసండ్ ఇయర్స్ బ్యాక్ బిగిన్ అయింది కానీ స్టోరీ ప్రోగ్రెషన్ ఇక్కడ అందరూ అందరం కన్ఫ్యూజ్ అయితే చాలా చాలా అయితే అయ్యాం ఈ పాయింట్ లో ఎందుకంటే సలార్ స్టోరీ థౌజండ్ ఇయర్స్ బ్యాక్ జరుగుతుంది కేజీఎఫ్ జరిగి చాలా కొన్ని నాళ్లే కదా అవుతుంది రెండింటికి కనెక్షన్ ఉన్నా కూడా అసలు ఎలా మ్యాచ్ అవుతుంది అని ఒక్కసారి ఇక్కడ ఈ సీన్ అయితే ఒకసారి మీరు అయితే చూడండి ఈ పిక్చర్ లో మనం గానీ చూసామంటే ఆ ట్రక్స్ గానీ హీరో వేసుకున్న కాస్ట్యూమ్ అలాగే హీరోయిన్ వేసుకున్న కాస్ట్యూమ్ కూడా రెండు సిమిలర్ టైం పీరియడ్ న్యూ టైం పీరియడ్ అయితే సిగ్నిఫై అయితే చేస్తున్నాయి సో సలార్ స్టోరీ అయి థౌసండ్ ఇయర్స్ అయితే అవుతుంది ఎగ్జాంపుల్ కేజీఎఫ్ కూడా బిగినాయి థౌసండ్ ఇయర్స్ అవుతుంది అనేసి అనుకుందాం ఎగ్జాంపుల్ కానీ థౌసండ్ ఇయర్స్ అయితే అవ్వలేదు అలా తీసుకున్నా కూడా మనకు ప్రాంతం పుట్టి అన్ని ఇయర్స్ అయింది అన్నట్టుగా చూపిస్తారు కానీ మెయిన్ స్టోరీ ప్రోగ్రెషన్ ఎక్కడైతే సలార్ ఎంట్రీ ఉంటదో అలాగే రాజమన్నర్ వరదరాజమన్నర్ వీళ్ళందరి స్టోరీ ఎక్కడైతే జరుగుతుందో దానికి కేజీఎఫ్ టైం లైన్ కి రెండింటికి కూడా అంత ఎక్కువగా డిఫరెన్స్ ఉండేది టైం అయితే ఉండదు ఇదైతే మటుకు పక్క ఎందుకంటే ఈ రెండింటిని చేయాలంటే మనకి ఈ దగ్గరలో ఉన్న టైం పీరియడ్ ఫ్రేమ్ లోనే జరగాలి ఇన్ఫాక్ట్ సలార్ లో ఒక టూ టు త్రీ టైం పీరియడ్స్ అయితే జరిగే ఛాన్స్ అయితే ఉంది ఇది ఎలాగంటే సలార్ ఒక వేరే క్యారెక్టర్ గా ఉండాలి దేవా ఒక వేరే క్యారెక్టర్ లో ఉండాలి సో ఈ టైమ్ లోనే దేవా అన్నది ప్రెసెంట్ డే క్యారెక్టర్ అయితే ఓల్డ్ క్యారెక్టర్ వచ్చేసి సలార్ సో ఇది కొంచెం ఓల్డ్ పీరియడ్ అంటే కేజీఎఫ్ కి ముందు ప్రీఈక్వల్ టైమ్ లో జరిగే టైం ఉంటుంది కాకపోతే మనకి ఇక్కడ డైరెక్టర్ గానీ చూసామంటే ఎటువంటి లింక్ అయితే చెప్పారు కానీ ప్రశాంత్ నమ్మడానికి మనం అయితే లేదు ఎందుకంటే ఈ డైరెక్టర్ మనకి కేజీఎఫ్ టూ ఏ ఫైనల్ పార్ట్ అని చెప్పారు కానీ పోస్ట్ క్రెడిట్ సీన్ లో కేజీఎఫ్ త్రీ ఉంది అది వస్తుంది దాని పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా బిగిన్ అయితే అయింది సో దీని ప్రకారం మనం కానీ చూసామంటే ఎగ్జాక్ట్ గా ఈ రెండింటికి కనెక్షన్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది సో మెయిన్ ఎక్స్పెక్టర్ రోల్ ప్లే చేసేది ఈ పర్సన్ ముందుగా చెప్పాను కదా అతను అలాగే ఇప్పుడు సలార్ వల్ల మదర్ ఇక్కడ నేను గరుడ క్యారెక్టర్ మెన్షన్ అయితే చేయట్లేదు ఎందుకంటే గరుడా ఆల్రెడీ చచ్చిపోయింది సో ఐడెంటికల్ ట్విన్ అయ్యే ఛాన్స్ ఉంది లేకపోతే నేను మీకు చెప్పాను కదా సలార్ స్టోరీ వేరే దేవ స్టోరీ వేరే అని లేకపోతే సలార్ వాళ్ళ ఆ టైంలో యుద్ధం ఏదైతే జరుగుతుందో ఆ టైంలో గరుడ అన్నవాడు అక్కడికైతే వచ్చాడు ఎందుకు వచ్చాడు అన్నది మనం మూవీలోనైతే అయితే చూడాలి ఎందుకంటే గరుడాకి ఫ్లాష్ బ్యాక్ అసలు మనం చూడం కేజీఎఫ్ వన్ లో చూడం తను కేవలం కేజీఎఫ్ వన్ కే స్టిక్ అయితే అయ్యి అయితే ఉన్నాడు అలాగే ఇంకొక సిమిలారిటీ మనం గానీ చూసామంటే అధిరా సంజయ్ దత్ మనకి కేజీఎఫ్ టూ లో విలన్ గా అయితే చేశారు ఒకసారి తన లుక్ తన అటైర్ గానీ చూసామంటే ఇప్పుడున్న వరదరాజమన్న దగ్గరగా ఉంటది మన కేజీఎఫ్ టూ లో కూడా చెప్తారు ఏమని అతను బైకింగ్ సంబంధించినవన్నీ నేర్చుకున్నాడు క్రూర అలవాట్లు అని వీళ్ళు కూడా మోస్ట్ వైలెంట్ మెన్ అక్కడ కూడా క్రూర అలవాట్లు ఈ రెండిటికి కూడా చాలా సిమిలారిటీ అయితే ఉంది సో ఈ రెండిటికి కూడా కనెక్ట్ అయ్యే పాయింట్ అయితే ఒకటి అయితే ఉంటుంది ఇన్ఫాక్ట్ ఇదే నిజమవుతుందని నాకైతే గ్యారంటీ అయితే అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్స్ అయితే చేయండి సో పాసిబుల్ కనెక్షన్స్ ఒకసారి అయితే చూసుకున్నామంటే అంటే మెయిన్ గా సలార్ వాల్ మదర్ గరుడ అలాగే మెయిన్ అందరికన్నా మెయిన్ టాప్ ఆ రిపోర్టర్ ఎవరైతే మనకి అక్కడ ఆ కేజీఎఫ్ టూ లో ఉంటారు సో వీళ్ళ ద్వారానే మూవీ కాన్ఫ్లిక్ట్ అయితే ఉంటుంది ఎటువంటి కనెక్షన్స్ అయినా కూడా చెప్పకపోవడానికి రీజన్స్ అయితే ఉంటాయి రీసెంట్ గా లియో లో కూడా ఎల్సీయూ ఎల్సియూ అని అందరూ హైప్ చేశారు కనెక్షన్ ఉన్నా కూడా క్యామియోస్ లేవు కాబట్టి ఫ్లాప్ అయితే అయింది మేబీ నాకు తెలిసి రాకీ బై క్యామియో కూడా ఉందని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి అదే లుక్ లో అయితే ఉన్నాడు యష్ కి చాలా మూవీస్ ఆఫర్ వచ్చినా కూడా తనైతే రిజెక్ట్ అయితే చేశాడు అన్ని రిజెక్ట్ చేసి తను ఉన్నాడు ఎంత కాలం ఖాళీగా అంటే ఇందులో క్యామియో ఉందేమో కాకపోతే ఆ క్యామియో టైమ్ అన్నది తక్కువే ఉంటది సో దీని వల్ల ఎక్కువ మంది డిసప్పాయింట్ అవుతారని ముందుగా మనకి డైరెక్టర్ ఎటువంటి హింట్స్ అయితే ఇవ్వట్లేదు సో ఫైనల్ గా అయితే నాకు అయితే మటు ఇంకా క్యామియో అలాగే కనెక్షన్ మొత్తం అంతా ఉందని నేనైతే అనుకుంటున్నా మీకు ఎలా అనిపిస్తుందో కింద ఒకసారి కామెంట్ అయితే చేయండి సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఎన్ని విధాలుగా ఈ మూవీ అన్నది చల్లారి కేజీఎఫ్ కనెక్ట్ అవుతాయో కింద కామెంట్ అయితే చేసేయండి సో దాట్స్ ఇట్